ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం గండి వీరయ్యగూడెంలో పులిచెర్ల మోగయ్య అనే వ్యక్తిని స్వయాన్న అల్లుడైన ఈదన్న హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మృతుడు తమ్ముడైన పులిచెర్ల వెంకటేశం, భార్య అయిన అంజమ్మతో ముద్దా ఈదన్న అక్రమ సంబంధం కలిగి ఉండడంతో ఆగ్రహించిన మృతుడు పులిచెర్ల మూగయ్య, అతని తమ్ముడు వెంకటేశం, ముద్దా ఈదన్న, అంజమ్మ తన ఇంటి దగ్గరే గండి వీరయ్యగూడెంలో ఉండడంతో ఆమెను మందలించి ఆమెను వెళ్లిపోమని ఆమెపై రాళ్లు విసురుచుండగా ముద్దా ఈదన్న విసిరవద్దని వాదించిన అంజమ్మ మీదకి రాళ్లు విసరడంతో హతుడు పులిచెర్ల మూగయ్య చంపేయాలని ఉద్దేశంతో ముద్దా ఈదన్న తన ఇంటిలోనికి వెళ్లి అంపు తీసుకుని వచ్చి తన మామ అయిన మూగన్నను ఎడంవైపు ఛాతీపై పొడవగా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతిని భార్య పులిచెర్ల పెద్దక్క సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన విషయం పెద్దదొర్నాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య చేసిన అనంతరం ముద్దాయి గ్రామం విడిచి పారిపోయాడు. ఎర్రగొండపాలెం సీఐ ప్రభాకర్ కేసు దర్యాప్తు ప్రారంభించి మార్కాపురం డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో పెద్దదొర్నాల ఎస్ఐ షేక్ అబ్దుల్లా రెహమాన్ వారి సిబ్బందితో ముద్దాయిని, కుడుముల ఈదన్నను వీరభద్రస్వామి గుడి సమీపంలో గండి వీరయ్యగూడెం నందు అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన అంబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు ఎర్రగొండపాలెం సీఐ దేవ ప్రభాకర్, పెద్దదొన్నాల ఎస్ఐ షేక్ అబ్దుల్లా రెహమాన్ తెలిపారు. ఒక వ్యక్తిని అతని అల్లుడు వరసైనటువంటి ఏదన్న అంబుతో పొడిచి చంపడం జరిగింది. దానికి సంబంధించి ఈ మూగయ్య తల్లి భార్య ఇచ్చిన రిపోర్టు మేరకు దోర్నాల పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తు చేపట్టి నిన్న ఆ కేసులో ముద్దా అయినటువంటి ఈ ఏదన్నని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి మామ వరుసైనటువంటి మూగయ్య. ఆ రోజు 21వ తారీఖున ఈ మూగయ్య తన తమ్ముడు వెంకటేశంకి సంబంధించి వెంకటేశం తోటి సహజీవనం చేస్తున్నటువంటి అంజమ్మ ఈ చెంచుగూడెంలో ఉందని తెలుసుకొని అంజమ్మ వలన తమ్ముడు వెంకటేశం కాపురం నాశనం అయిపోతుందని చెప్పి వెంకటేశం కాపురం నిలబెట్టాలని చెప్పి అంజమ్మను మందలించడానికి 21వ తారీఖున ఈ మూగయ్య చెంచుగూడెంకి వెంకటేశంతో కలిసి వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఈ ముద్దాయి మూగన్న ఇంటి వద్ద ఈ అంజమ్మ వరండాలో రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఈ మృతుడు మూగయ్య ఆమెను వారించటం, తన తమ్ముడు కాపురం నాశనం చేస్తున్నామని చెప్పి ఆమెతో ఆమెను గట్టిగా వాదన పెట్టుకొని ఆమెను రాళ్లతో కొట్టడం జరుగుద్ది. అది చూసి ఈ యొక్క ముద్దాయి ఏదన్నా అతన్ని వారించినప్పటికీ చనిపోయినటువంటి మూగయ్య రాళ్లతో విసురు చంపాలని నిర్ణయం చేసుకొని ఈ యొక్క ఏదన్న తన అంబు తీసుకొని మామ అయినటువంటి మూగయ్యను బలంగా ఛాతి మీద పొడుస్తాడు. అక్కడే స్పాట్లో బాగా అది 6 ఇంచెస్ ఇన్సైజ్ అవుద్ది. ఆ యొక్క గాయంతో అక్కడే పడిపోయి మృతుడు మూగయ్య చనిపోవడం జరిగింది.